మోహన్ ని చంపి ఫ్యాన్ కు వేలాడగట్టాడు, జగన్ ని తాగించి చంపాడు. ఇక నువ్వే మిగిలేవు. అవును, నువ్వు ఒక్కడే మిగిలేవు. నేను మిగిలాలి. నువ్వు నన్ను చంపలేవు. నేను కొన్నాళ్ళ పాటు సింగపూర్ వెళ్తున్నా. వెళ్ళి చక్రపాణితో చెప్పండి, నేను తిరిగి వచ్చేసరికి సత్యం కనపడకూడదు. వెళ్ళండి. భూషణ్, నువ్వు ఇక్కడికి సత్యాన్ని గనకే రాగలిగాను. నువ్వు ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. ధర్మం నీ వైపు ఉంది, నీకు అన్యాయం జరిగింది, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి అంతటికీ కారణం ఆ మోహన్ జగన్. ఆ మోహన్ ఉన్నారే, ఆ వెధవ నీ చెల్లెల శీలాన్ని చెప్పి నువ్వు అని చంపకపోతే నేనే చేసి ఉండవని ఆ పని. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావుగా. నేను ఉద్యోగం ఖాయం చేస్తున్నానని కాగితం మీద సంతకం చేయించింది ఎవరు? ఆ కాగితంతో కోర్టులు నన్ను నేరస్తుడిని చేసి జైలుకు పంపించింది ఎవరు? అవును సత్యం, నీకు అన్ని విధాలా అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం నేను వచ్చి ఏ కోర్టులోనైనా ఒప్పుకుంటాను. కోర్టా? నీ కోర్టు దోషిని సాక్షిగా తీసుకుని నిర్దోషిని నేరస్తుడిని చేసి శిక్షించింది. నా కోర్టులో నేరస్తుడు నేరస్తుడే, శిక్ష శిక్షే. ఆ కోర్టులో నీ కాగితం చెల్లింది, నా కోర్టులో నీకు నూకలు చెల్లుతాయి. సత్యం, నేను నీ శత్రువును కాను, మిత్రుణ్ణి మిత్రుణ్ణి. సత్యం, ఒక్కడివి ముగ్గురిని చంపావు. నీ ధైర్య సాహసాలకు నీ తెలివితేటలకు మా జోహార్లు. నాకు నీలాంటి వీరులే కావాలి. ఈ గ్యాంగ్ కన్సల్ లీడర్ను నేను, సింగపూర్ నుంచి వ్యాపారం చేస్తున్నది నేనే. ఆ ముగ్గురు నా వాళ్ళే. వాళ్ళ తప్పుకు సరి అయిన శిక్ష వేశావు. ఈ రోజు నుంచి ఈ గ్యాంగ్ కన్సల్ లీడర్ నువ్వు. ఈ వ్యాపారం నీకు అప్ప చెబుతున్నాను. ఏం సంబంధమేనా? రాధమ్మా, కోటేశ్వరుడు భార్య నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకలైతే డైమండ్స్ డైమండ్స్ కట్టి వేసుకునేవాళ్ళు. వారికి ఎలాంటి వినచ్చు, నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ రోజు జమా ఖర్చు లెక్క తడి ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి. అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్క, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం, గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, నీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా? ఏనాడైనా భయపడ్డామా, పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళలో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు, ఈ పనిలో ఆరితీరిన వాడు. ఎస్ బాస్. సింగ్, పెరిగితనం మన వ్యాపారానికి చీడ పురుగు, తుంచి పారేయాలి. గో అహెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా, చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడున్నానని, నీ కూతురి నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాటంటే మాటే, అది నెరవేరితే నేనే నీకు జన్మజన్మలా రుణపడి ఉంటాను. ఎవరు ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి. గుడ్ నైట్. Thank you.
చెప్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలిందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా మిషనవా? కాస్త అయినా రెస్ట్ ఉండాలా. ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు నాయన. మదర్ డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంత పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతి పద్ధతి, ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు. అది నిజమే, మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడ మహాముని అగస్త్యరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం. వీళ్ళు కూడా నీ అంతటి వాళ్ళని చేస్తే ఇంపాసిబుల్, అసాధ్యం, అసంభవం. నేను అన్న ఎంతటి వాళ్ళని కావడమా? 6'3" అది 5'3" చాలా అడుగు దగ్గర అడుగు బాబు. సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ గుడ్ నైట్ తెలియరా పదా. ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ అవునంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దు గానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు ఏమండి? రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి, ఈ ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. దాదా ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు, నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంతవాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు. మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఇప్పటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని సాటింపు వేసేవారు. ఇది అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధ, కాదు, వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. ఇంకా రాడేవండి? వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి ఇవ్వాలిగా.
రాజా, మీ నాన్నగారు. రాజా, డాడీ.